ఎన్డీఏతో పొత్తుకి వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డిని ప్రధాని మోదీ ఆహ్వానించారని కానీ జగన్మోహన్ రెడ్డి పొత్తుకు నో చెప్పారు అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపిన నేపథ్యంలో అసలు ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడు మేడం నమస్తే నమస్తే మేడం ఎన్డీఏతో పొత్తుకి ప్రధాని మోదీ గారు జగన్మోహన్ రెడ్డికి అలాగే వైఎస్ఆర్సిపికి ఆహ్వానం పలికారు కానీ జగన్మోహన్ రెడ్డి పొత్తుకు నో చెప్పారు అంటూ కూడా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక మీడియా వేదికగా జరిగిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది ఏంటి మేడం నిజంగా ఈ వార్తలో వాస్తవం ఉందంటారా నాకు ఇది చూస్తే ఉత్తర కుమారుడి ప్రగల్భాలు గుర్తొస్తున్నాయి ఓకే అని ఇంకొక మాట ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా వయసులో ఉన్న వాళ్ళకి సంబంధాలు చూస్తుంటారు కదా ఎవరికో పెళ్ళి కుదిరింది ఆ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఏమంటారంటే ఏం సంబంధం మేము రిజెక్ట్ చేసిన సంబంధం అది అంటారు అదే మీకు మేము రిజెక్ట్ చేసిన సంబంధం అంటారు మేము వద్దనుకున్నాం మేము వద్దనుకున్నది మీకు అంటే వీళ్ళకంటే పక్కన వాళ్ళకి మంచి సంబంధం వస్తే మేము వద్దనుకున్న సంబంధం మీకు వచ్చింది అనేటువంటి ప్రకల్పాలు పలుకుతారని చెబుతున్నారు అంతేనా ఓకే ఇప్పుడు అసలు మీరు మోడీతోటి మీరు కూటమి అని ఎగురుతున్నారేమో అసలు ఫస్ట్ ఆఫర్ మాకు వచ్చింది మేము వద్దనుకుంటేనే మీ దగ్గరకు వచ్చింది ఫస్ట్ మీరు కాదు వాళ్ళకి ఎంపిక మేము మొదటి ఎంపిక మేము వద్దనుకుంటే మీ దగ్గరకు వచ్చారు అని ఎన్డీఏతో దూరంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి భావించారని అందుకే ఆయన నో చెప్పారు అంటూ కూడా కమెంట్ చేశారు సజ్జల గారు అవునండి అలా కాక ఇంకెలా చెప్తారు అలా కాకుండా ఇంకోటి కూడా చెప్పచ్చు సింహం సింగిల్గా వెళ్తుంది కాబట్టి మేము ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని కూడా చెప్తారు సరే ఎన్ని చెప్పినా ఆ ప్రకల్పాలన్నీ ఉత్తరకుమార్ ప్రకల్పాలే అర్థమైపోతుంది పైగా మేము రిజెక్ట్ చేస్తేనే మీకు అవకాశం వచ్చింది అని చెప్పాలనుకుంటున్నారు అంటే మీకన్నా మేము ఎక్కువ మేము పై స్థాయిలో ఉన్నాము అని చెప్పదలుచుకున్నాడు ఆయన అసలు వాళ్ళంతా పిచ్చోళ్ళు కాకపోతే ముందు మా దగ్గరికి వచ్చారు మేము వద్దంటే మీ దగ్గరకు వచ్చారు అంటే మీరు నాసి నాసిరకమే మేము నంబర్ వన్ ఏ ఏ వన్ కానీ మేము కాదన్నాం కాబట్టి మీ దగ్గరకు వచ్చారు ఇలాంటివన్నీ జనాలంతా అనుకోవాలి అని అదే కింద పడ్డ పైన ఉంది నా చెయ్యి అనే సామెతగా ఉందో తప్పితే వేరే ఏమీ లేదు ఇది చూస్తుంటే నాకు ఇంకోటి కూడా గుర్తొచ్చింది ఆ మధ్య ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో కవిత ఏమన్నదంటే మీరు కేసీఆర్ గారికి మోదీ గారు అంటే భయం ఏ ప్రశ్నల పరంపరలో ఆమె ఒక ప్రశ్నకు చెప్పిన సమాధానం ఏంటి అంటే మా నాన్న మా నాన్న అంటే మోడీకే భయం అంకులు అన్నది అంటే మా నాన్న మా నాన్న చేతిలో మోడీ ఉన్నాడని చెప్పింది ఆమె ఇండైరెక్ట్గా మోడీకి భయం మా నాన్నంటే అని చెప్పింది అంటే ఎవరనిపిస్తుంది ఏమనిపిస్తుంది అప్పుడు ఎవరికైనా పెట్ట కొంచెం కోతగాను అనే అనిపిస్తుంది కదా సరే అలా అన్న ఆవిడ ఇప్పుడు ఎక్కడుందో మనం చూస్తున్నాం ఆ బిడ్డను కాపాడుకోలేని పరిస్థితిలో కేసీఆర్ ఉన్నాడు అన్నది కూడా వాస్తవం కనిపిస్తుంది మన మన కళ్ళకు గట్టినట్టు కనిపిస్తుంది అందుకని ఇట్లాగే ఉంటుంది ఈ మాట కూడా అసలు మీ గురించి మీ మీద ఆశలు వదులుకోబట్టే మీరు గెలవరు అనే నమ్మకం పోయింది కాబట్టే మీరు గెలవరని వాళ్ళు బలంగా నమ్మారు కాబట్టి మీ మీద ఆశలు వదులుకున్నారు కాబట్టే చంద్రబాబు నాయుడు పక్కకి వెళ్ళారు వాళ్ళు ఇది వాస్తవం ఇప్పుడు చంద్రబాబు నాయుడు విడిగా పోటీ చేసినా గెలుస్తాడు అనే ఒక నమ్మకం ఏ రోజైతే వచ్చిందో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ దగ్గర నుంచి అందరూ ఏ విధంగా అయితే అనుకుంటున్నారో ఆ రోజునే వాళ్ళు డిసైడ్ అయ్యారు ఇంక మీతోటి పరోక్షమైన పొత్తు లేదు ప్రత్యక్షమైన పొత్తు లేదు ఆ పెట్టుకునే పొత్తు ఏదో ప్రత్యక్ష పొత్తు ఆయనతోనే పెట్టుకుందాము అని డిసైడ్ అయ్యి వాళ్ళు ఆరు సీట్లు అడిగి చంద్రబాబు నాయుడు దగ్గర వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు వాళ్ళకి కావాల్సింది ఏంటి ను నువ్వు ఎట్లయినా స్నేహితుడివే నువ్వు చీకొట్టినా పోవు ఇంటి ముందు నుంచి నువ్వు ఏదో అంటారు కదా పాచేరి గుట్లాగా ఇంటికి పట్టుకు సూరు పట్టుకుని ఏలాడే రకం నువ్వు కానీ మాకు కావాల్సింది ఎవరు ఇప్పుడు రేపు గెలవబోయేది ఎవరు చంద్రబాబు నాయుడు కానీ ఆ గెలవబోయేవాడి సీట్లు ఎవరికి కావాలి మాకు కావాలి నువ్వు ఎలాగూ మా జేబులోనే ఉన్నావు జేబులో ఇప్పుడు ఆయన పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో మిమ్మల్ని మీరెక్కడికి పోతారులే అనే ఉద్దేశంతో మీరంటే ఎంత చవక అభిప్రాయం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది ఇప్పుడు ఐదు సంవత్సరాల పాటు మీరు మీ కృతజ్ఞతని మీ స్నేహాన్ని మీరు నిరూపించుకున్నారుగా ఎత్తమన్నప్పుడల్లా చేయెత్తారు అన్ని బిల్లులకి మీరు మద్దతు పలికారు అయినప్పుడు మీతో ఎక్కువ స్నేహంగా ఉండాలి నిజానికి కానీ ఈసారి మీరు గెలవలేరు అని వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఒకవేళ ఒకటి రెండు గెలిస్తే కూడా ఎలాగో మాకుండేయే ఎందుకుంటారు వాళ్ళతోటి వాళ్ళకున్న కేసుల కోసము లేకపోతే ఆస్తులు జప్తు నుంచి జప్తుడిపించుకోవడం కోసమో లేదు అనుకుంటే ఎలాగోలా కష్టపడి ఆస్తుల్ని కాపాడుకునేటాని కోసమో దేనికోదానికి మీరు వాళ్ళకి వాళ్ళు మీకు సహాయ సహకారాలే ఉంటాయి కానీ ఇవి లభించింది ఎవరి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అందుకే చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నారు వాళ్ళు అంతేగా నువ్వొద్దంటే పెట్టుకోలే వాళ్ళు నిన్నొద్దు అంటారు కదా ఇలా చెప్పాలని చూస్తున్నాడు ఆయన అంటే వీళ్ళంతా చిన్నపిల్లలు నోట్లో పుల్లఐసులు పెట్టుకొని తిరుగుతున్నారు వీళ్ళు వీళ్ళకి ఏం చెప్పిన నమ్మేస్తారు ఈ ప్రజలు అని కాకపోతే అసలు ఇప్పుడు నువ్వు చెప్పాల్సిన అవసరం ఏంటి చెప్పండి రీజన్ ఏంటో చెప్పండి నాకు ఎగ్జాక్ట్లీ ఆయన అసలు ఆ కమెంట్స్ చేయడం వెనక వెనక ఆయన ఉద్దేశం ఏంటి ఎందుకు ఆయన కమెంట్స్ చేసి ఉంటారు అసలు ఇప్పుడు రాజకీయాల్లో ఎంత పర్పస్ఫుల్గా మాట్లాడితే అంత మంచిదండి అంటే పర్పస్ అంటే ఏంటంటే ఏదో ఒక ప్రయోజనం ఉండాలి ఏ ప్రయోజనం ఆశించి ఆయన ఆ డైలాగ్ చెప్పాడు ఎంత చెప్పినా సరే మోడీని కాదనుకునేంత సత్తా మీకుందని ఎవరన్నా ప్రపంచంలో అనుకుంటారా మోడీనే అడగాలే కానీ మోడీని కాదనే శక్తి మీకుందా మీరు వెళ్ళి ఢిల్లీలో ఈ ఇన్ని రోజుల్లో ఐదు సంవత్సరాల్లో ఒక్క రోజైనా నేను ఢిల్లీలో ఈ మా ఈ పని కోసం వెళ్తున్నాను అని చెప్పిన ధైర్యం మీకుందా చరిత్ర మీకుందా నేను ఈ పని కోసం వెళ్తున్నా ఈ రాష్ట్రం కోసం వెళ్తున్నా ఈ ప్రాజెక్ట్ కోసం వెళ్తున్నా ఈ నిధుల కోసం వెళ్తున్నా ఇవి నేను సాధించుకుని వస్తా అని చెప్పి కానీ వచ్చిన తర్వాత నేను ఇవి సాధించుకుని వచ్చానని కానీ చెప్పిన చరిత్ర ఉందా మీకు సిగ్గుండాలుగా మాట్లాడడానికి ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ఎదురుగుదరా మీరు ఏమి చేయలేదు కదా ఇంక మీరు మేము వాళ్ళ కాదనుకున్నాం ఇవన్నీ ఏంటంటే అడ్డం పొడుగు మాటలు అంటారు వీటిని ఆకు అందకుండా పోకు పొందకుండా మాట్లాడ్డం అనమాట ఈ మాటలు పిచ్చి మాటలు నా దృష్టిలో అయితే ఎవరన్నా తల ఉన్నవాళ్ళు తలకాయ ఉన్నవాళ్ళు ఎవరికి అర్థం కాదండి ఈ విషయం ఒక ప్రాంతీయ పార్టీ నువ్వు రే పొద్దున అధినేత జైలుకెళ్ళి కూర్చుంటే చెట్టుకొకరు పుట్టకొకరు అవుతారు ఇదేమన్నా తెలుగుదేశం పార్టీయా అధినేత జైలుకెళ్తే కూడా చెక్కు చెదరకుండా ఉండటానికి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని జైలుకెళ్ళి చూడమనండి ఎవరు ఎక్కడుంటారు అసలు మొత్తం ఏ పార్టీలో నుంచి వచ్చారు వైఎస్ఆర్ పార్టీ మొత్తం వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళేగా ఆ పార్టీలో పుట్టి పెరిగిన వాళ్ళని ఒకళ్ళు చూపించండి మీరు మరి ఎవరుంటారు మీతో పాటు అమ్మ లేదు చెల్లి లేదు పిన్ని లేదు పిన్ని కూతురు బాబాయ్ కూతురు లేదు ఎవరు లేరు మీకు మీకు సొంత మనుషులే లేకుండా అయిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ నువ్వు ఏ కుటుంబాన్ని చూసైతే ఎద్దేవా చేసావో ఏ కుటుంబాన్ని ఎద్దేవా చేద్దామనుకుంటున్నావో చంద్రబాబు నాయుడు జైలుకెళ్తే వాళ్ళ అబ్బాయి వెళ్ళి ఢిల్లీలో నేషనల్ మీడియాతో మాట్లాడాడు వాళ్ళ ఆవిడ వాళ్ళ కోడలు వచ్చి రాష్ట్రంలో అందరినీ దగ్గరికి వెళ్ళి మాట్లాడారు వాళ్ళ నిరసన తెలియజేశారు వాళ్ళ అక్కసిని చెప్పుకున్నారు వాళ్ళ బాధలు చెప్పుకున్నారు ప్రజలతోటి చెప్ మీరు చెప్పుకోండి ఇప్పుడు ఒకప్పుడు జగనన్న వదిలిన బాణం ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు మీకే తిరిగి వచ్చిందిగా బాగా బలంగా దిగిందిగా అందుకని ఎవరూ లేని మీకు ఇలాంటి మిమ్మల్ని నమ్మి మోడీ ఎందుకు వస్తాడు ఓకే అందుకని ఈ ప్రగల్భాలు మానుకుంటే ఏది ముందే అన్నానే ఉత్తర కుమారుడి ప్రగల్భాలు మానుకుని మీదో మీ దోన మీకు ఎన్నో మీకు వచ్చేయో వస్తాయి మీకు అందరితో తృప్తి పడండి అంతే కానీ పెద్ద మాటలు మాట్లాడి మేము పెద్దవాళ్ళం అనుకుంటే మటుకు ఒట్టి మాటలు అవుతాయి ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ